సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జెడ్పీటీసీ కుంచాల ప్రభాకర్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేను జిన్నారం మండల జెడ్పీటీసీగా జిల్లా ఫ్లోర్ లీడర్గా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నా. కాంగ్రెస్ పార్టీలో నా రాజకీయ జీవితం 38 సంవత్సరాలు. స్వర్గీయులు జగన్నాథరావు నా రాజకీయ గురువు. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని రాజకీయాల్లోకి రావడం జరిగిందని అన్నారు. నేను సర్పంచ్గా 9 సంవత్సరాలు, ఎంపీపీగా 9 సంవత్సరాలు, ప్రస్తుతం జెడ్పీటీసీగా పనిచేస్తున్నానని అన్నారు. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే వరకు పనిచేస్తాను, కానీ పార్టీ మారనని ఆయన స్పష్టం చేశారు. అందరికి నమస్కారాలు. మరి ముఖ్యంగా జిన్నారం మండల జెడ్పీటీసీగా గత 4.5 సంవత్సరాలు పనిచేయడం జరుగుతుంది. మీ అందరికి తెలిసిన విషయమే. నేను మరి గత 38 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాను. మరి ముఖ్యంగా 1981లో మొట్టమొదటిసారిగా సర్పంచ్ కావడం జరిగింది. రెండవసారి 2001లో కావడము, మూడవసారి 2006లో, తర్వాత 2006లో మా భార్య ఎంపీపీ కావడం జరిగింది. మరి దాని తర్వాత 2014లో జిన్నారం జెడ్పీటీసీగా, అదేవిధంగా జెడ్పీ ఫ్లోర్ లీడర్గా కూడా నాకు పార్టీ అవకాశం ఇచ్చింది. మరి ఆనాడు నేను 22 సంవత్సరాలు ఉన్నప్పుడు స్వర్గీయుగా జగన్నాథరావు గారు డిప్యూటీ సీఎంగా ఉండి మరి వారిని ఆదర్శంగా నేను రాజకీయంలోకి రావడం జరిగింది. అదేవిధంగా 1999లో మరి మాజీ మంత్రివర్యులు, గౌరవనీయులు, ప్రస్తుత డీసీసీ అధ్యక్షురాలు కుంచాల లక్ష్మారెడ్డి గారు మరి నాకు ఎంతో ప్రోత్సహించి మరి నా ఎలక్షన్లో 2001లో కానీ, 2006లో కానీ, 2006లో ఎంపీపీ కావడానికి కానీ ఎంతో కృషి చేయడం జరిగింది. మరి ముఖ్యంగా విఠలరెడ్డి కాలంలో తను కమ్యూనిస్ట్ నాయకుడు విఠలరెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు నాకు ఎన్నో కష్టాలు పెట్టిండు, ఎన్నో క్రిమినల్ కేసులు పెట్టిండు. మరి ఆనాడు నేను ఎన్నో ఆస్తులు కూడా అమ్ముకోవడం జరిగింది, పార్టీ కోసం నష్టపోయినా. నేను నిన్న మొన్న కాంగ్రెస్ లోకి వచ్చినాను కాను, 38 సంవత్సరాల నుంచి వచ్చినా. మరి ఈనాడు ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఒకటే, జిన్నారం మండల్లో ఒక కాంగ్రెస్ ముఖ్య నాయకుడు ప్రభాకర్ గారు పార్టీ నుంచి వెళ్ళిపోతున్నాడు, టీఆర్ఎస్ లోకి పోతున్నాడు అని ఒక విష ప్రచారం చేస్తున్నాడు. నేను ఖబర్దార్ ఆయనకు ఒక్కటే చెప్తున్నా, ఈ విధమైన విష ప్రచారం చేయకు. నీ పని చెయ్యి, నీకు ఒక బాధ్యత అప్పచెప్పినప్పుడు కాంగ్రెస్ పార్టీకి పని చెయ్యి, నేను కూడా పనిచేస్తా. బాధ్యత అప్పచెప్పినప్పుడు మనం అందరినీ కూడా ఒక కుటుంబ సభ్యుల లెక్క చూడాలి. ప్రతి ఊర్లో నీదో గ్రూపు, నాదో గ్రూపు అని తయారు చేసి ఈనాడు కాంగ్రెస్ పార్టీ విచ్ఛిన్నానికి ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎలక్షన్ ముందు వచ్చి అక్రమ సంపాదన ప్రజలకు మంచి మేము రాజకీయం చేస్తున్నాం, మేమే రాజకీయం అంటే కుదరదు. మరి ప్రజలలో ఉండాలి, 24 గంటలు అందుబాటులో ఉండాలి, రాత్రి 1 గంట ఫోన్ చేస్తే కూడా అందుబాటులో ఉండాలి. ఆ విధంగా అందుబాటులో ఉంటే మరి 38 సంవత్సరాల నుంచి రాజకీయం ఉన్నాం, ఎన్నో పదవులు పొందినాం, కాంగ్రెస్ ద్వారా పొందిన, కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా చివరి వరకు. నాకు ముఖ్యంగా మరి ఆదర్శంగా ఆనాడు జగన్నాథరావు గారు, ఈనాడు సునీతా లక్ష్మారెడ్డి గారు,